భారతదేశంలో పాతివ్రత్యం అనే మాట ప్రముఖంగా చెప్పబడింది. ప్రత్యక్ష దైవంగా పూజించే దేశమిది. పురాణాల కాలం నుంచి భర్తని దైవంగా భావించే స్త్రీలున్నారు. సతీ సావిత్రి, సతీ అనసూయ గొప్ప గొప్ప స్త్రీలు పుట్టిన దేశం భారతదేశం. పురాణాలలో చెప్పబడిన అంశాలను ఇప్పటికి కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం. పురాణ ఇతిహాసాలలో పతివ్రతలుగా చెప్పుకునే మొదటి ఐదుగురిలో ద్రౌపది కూడా ఉంటుంది. ద్రౌపది గురించి అనేక గ్రంథాలు, అనేక కథనాలు చెప్పాయి. ఐదుగురు భర్తలున్నారని, ఒక స్త్రీకి ఒకరే భర్తగా ఉండే దేశంలో ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అయిందని వాదించేవారున్నారు. ఇంతకీ ఆ ద్రౌపది ఎవరు, ఆమె చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో మౌద్గల్యుడు అనే ఒక మహాముని ఉండేవారు. ఆయన కుష్ఠరోగి. శరీరం అంతా కుష్ఠరోగంతో నిండిపోయి ఉంది. పుండుపడి రసి కారుతూ ఉండేది. అలాంటి మౌద్గల్యుడి భార్య ఇంద్రసేన. ఆమె మహా సౌందర్య రాశి అంటే కాదు, ఆవిడ మహాపతివ్రత కూడా. అంతేకాదు, భర్త ఎలా ఉన్నా సరే ఆయనకు సేవ చేయడమే గొప్పగా భావించి పతికి సేవ చేస్తూ ధరించేది. భర్త భోజనం చేసిన తర్వాతే ఆవిడ భోజనం చేసేది. అది భర్త తిన్న కంచంలోనే భోజనం చేసేది. అలా భోజనం చేస్తుండగా ఒకరోజు కంచంలో తన భర్త యొక్క వేలు వచ్చింది. అది చూసి మరొక వేలు ఊడిపోయింది అని బాధపడి దానిని పక్కకు పెట్టి భోజనం చేసింది. అక్కడే ఉండి చూస్తున్న భర్త ఆమె మంచితనానికి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సేవలో మునిగిపోయిన తనకి భర్త వల్ల సుఖం కలగలేదని, ఆ సుఖం తనకి కావాలని కోరుకుంటుంది. ఇంద్రసేన ఆమె కోరిక కాదనలేక ఆ మహాముని తన తపోబలంతో 5 రూపాయల్లో 5 ప్రదేశాలలో తనతో ఆనందంగా గడుపుతారు. కొంతకాలం తర్వాత మౌద్గల్యుడు బ్రహ్మలోకం వెళ్ళిపోతాడు. ఇంద్రసేన తనువు చాలించి తర్వాతి జన్మలో కాశీరాజ్ కుమార్తెగా పుడుతుంది. ఆమె అతి సౌందర్య రాశి, పెద్ద నల్లని కళ్ళు కలిగుంటుంది. గంగానది ఒడ్డున కూర్చొని పరమేశ్వరుడి కోసం ప్రార్థిస్తుంది. శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పరమేశ్వరుని చూసిన ఆనందంలో తత్తరపడి పతి పతి అని 5 సార్లు అంటుంది. వెంటనే శివుడు ఆమెకు 5 భర్తలతో వివాహం జరగాలని వరమిస్తాడు. చేసిన తప్పును తెలుసుకున్న కాశీరాజ్ కుమార్తె సనాతన సాంప్రదాయంలో పుట్టిన స్త్రీలకు 5 భర్తలను వివాహం చేసుకునే అవకాశం లేదని, తనకు అక్కర్లేదని చెప్తుంది. ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆ పరమేశ్వరుడు చెప్తాడు. శివనే శిరస వహిస్తూ ఉంది. తనకు ఎలాంటి భర్తలు వస్తారని ఆమె అడుగగా ఇంద్రుని తీసుకొని నా దగ్గరికి రా అని చెప్తాడు. దానితో ఆమె గంగానది ఒడ్డున ఇంద్రుని తీసుకొని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తుంది. శివుడు నవ యువకుడిగా మరి ఒక యువతితో కూర్చొని పాచికలాడుతూ ఉంటాడు. ఆ యువకుని చూసిన ఇంద్రుడు కోపం వచ్చి ఆ యువకుడిపై మండిపడగా ఆ యువకుడు, నువ్వు అంత బలవంతుడైతే ఆ గుహను ఒక వేటితో 2గా చీల్చు అని చెప్తాడు. ఇంద్రుడు అలానే చేయగా ఆ గుహలో ఇంద్రుని పోలిన యువకులు 4 ఉంటారు. వారిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు పరమేశ్వరుడు తన అసలు రూపాన్ని ధరించి, మీ 5 కూడా భూమిపైన మాతృగర్భంలో జన్మించాలని చెప్తాడు. శివుడు ఆజ్ఞతో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అశ్విని దేవతలు పాండురాజు యొక్క అంశతో పాండురాజు భార్యల గర్భాన పాండవులు జన్మిస్తారు. అలాగే ద్రుపద మహారాజు కుమార్తెగా అగ్నిగుండం నుంచి ద్రౌపది కూడా ఉద్భవిస్తుంది. అయితే ద్రుపద మహారాజు ఒకసారి ద్రోణాచార్యుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. ఎలాగైనా సరే ద్రోణాచార్యుణ్ణి గెలవాలని గట్టి పట్టుబట్టి తన కాబోయే అల్లుడి చేతిలో ద్రోణాచార్యుడు ఓడిపోవాలని అనుకుంటాడు. ద్రౌపది దేవికి స్వయంవరం ప్రకటించగా మత్స్య యంత్రాన్ని కొట్టాలని చెప్పగా మత్స్య యంత్రం కొట్టడానికి వచ్చిన కర్ణుని చూసి ఈ మాయ వేషంలో వచ్చిన ఇంద్రుడు కర్ణుడు సూతాపుత్రుడని, స్వయంవరంలో పాల్గొని అర్హత లేదని చెప్పగా కర్ణుడు ఆ స్వయంవరం నుంచి విరమించుకున్నాడు. అప్పుడు అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టి విజయాన్ని సాధిస్తాడు. అలా ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు అర్జునుడు. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత తల్లి ఆజ్ఞ మేరకు 5 ఆమెను వివాహం చేసుకుంటారు. ద్రుపదుడు ముందు ఈ వివాహాలకి అంగీకరించడు. 5 భర్తగా ఎలా పొందారని, ఇది ధర్మ విరుద్ధమని వాదించగా అప్పుడు వ్యాస మహర్షి ద్రౌపది యొక్క జన్మ వృత్తాంతం చెప్పి ఒప్పిస్తాడు. శివుడి యొక్క ఆజ్ఞతో ఈ వివాహం జరుగుతుందని చెప్తాడు. పాండవులు 5 కూడా పంచభూత అంశాలని చెప్పగా అప్పుడు ఈ వివాహాలకి అంగీకరిస్తాడు ద్రుపదుడు. పాండవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క 7 చొప్పున ద్రౌపది దగ్గర ఉండేవారు. ఒకరితో 1 కాలం ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి మరొక్కరి దగ్గరికి వెళ్లే సమయంలో శివుడి వరం మేరకు ఆవిడ కన్యగా మారిపోయేది. 5 సంసారం చేసినప్పటికీ ఆవిడ కన్యగానే ఉండేది. అయితే వివాహం జరిగిన తర్వాత మొదటిగా ధర్మరాజుకు ఆవిడతో సంసారం చేసే అవకాశం వచ్చింది. ఆవిడను వివాహం చేసుకోవడానికి ముందు ఈ 5 అన్నదమ్ములు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ధర్మరాజు తన తమ్ముళ్లకు శక్తివంతమైన
ప్రసిద్ధమైనటువంటి రాక్షసి రాజుల కథల గురించి చెప్పాడు. సంత ఉపసంత అనే రాక్షసులిద్దరూ ఒకే స్త్రీని ప్రేమిస్తారని, ఆమె కారణంగా ఇద్దరు గొడవలు పడి ఒకరినొకరు చంపుకుంటారని, అలా జరగకుండా ఉండాలంటే మన ఐదుగురం సమన్వయంతో ఉండాలని, ఒక ఏడాది కాలం పాటు ఒకరు ఆమెకు భర్తగా ఉండాలని, ఆ సమయంలో మిగతావారు ఆమెను కన్నెత్తి కూడా చూడకూడదని షరతులు విధిస్తాడు. ఎవరైనా ఈ నియమాన్ని అతిక్రమిస్తే వారు 12 సంవత్సరాల పాటు పాంచాలి అని కూడా నియమం విధిస్తాడు. ధర్మరాజు ద్రౌపదితో ఉన్న సమయంలో అర్జునుడు ఈ నియమాన్ని అతిక్రమిస్తే ఒక పెద్ద బ్రాహ్మణుడి యొక్క గోవులను ఎవరో ఎత్తుకు వెళ్తే వాటిని రక్షించడం కోసం, ఆయుధాల కోసం ధర్మరాజు ద్రౌపదితో ఉన్న సమయంలో అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. అర్జునుడు ఇలా నియమాన్ని అతిక్రమించడం వల్ల ద్రౌపది 12 సంవత్సరాలు దూరంగా ఉంటాడు. ఇలా దూరంగా ఉన్న సమయంలోనే సుభద్రను చిత్రాంగత వివాహం చేసుకుంటాడు. మామూలుగా అయితే స్త్రీ తన భర్త ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటే ఏమాత్రం సహించలేదు. కానీ ద్రౌపది వరప్రసాది కావడం వలన ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా ద్రౌపదికి అర్జునుడంటే విపరీతమైన ప్రేమ ఉంది. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఆవిడ బహిరంగంగా చెప్పలేదు. అయితే పాంచాలి మీద ప్రేమ చూపించే విషయంలో భీముడు ఎప్పుడు ముందుంటాడట. ద్రౌపదికి వచ్చిన ప్రతి కష్టాన్ని తీర్చాడు. ఆమె ప్రతి ఇష్టాన్ని నెరవేర్చాడు. ఆమెపై అమితమైన ప్రేమను చూపించేవాడు. కౌరవులు ఆమెకు నిండు సభలో వస్త్రాభరణం చేసినప్పుడు దుర్యోధనుడు మీద ఒంటికాలు మీద వెళ్తాడు. ఆమె జుట్టు పట్టుకొని దుశ్శాసుని హతమారుస్తాడని ప్రతిజ్ఞ చేస్తాడు. అరణ్యవాసంలో కీచుకని సైంధవుని కూడా హతమారుస్తాడు. నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం ఫలితంగానే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీముడు దుశ్శాసుని హతమారుస్తాడు. అతని రక్తాన్ని తీసుకొని ద్రౌపది కురులకు రాస్తాడు. కురుక్షేత్ర యుద్ధం చివరిలో కూడా ద్రౌపది తన కుమారుడైన ఉప పాండవులను కోల్పోతుంది. అదేవిధంగా పరమశివుని అనుగ్రహం వలన పాండవుల కంటే ముందుగానే ఆమె మరణిస్తుంది. మహాభారతం మిగతా కథలన్నీ ఒక ఎత్తు, ద్రౌపది కథ ఒక ఎత్తు. ద్రౌపది లేకుండా మహాభారతం లేదు, కురుక్షేత్ర సంగ్రామము లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.